నమస్తే రమ్య గారు. నమస్తే జయ. రమ్య గారు, ధర్మ సందేహాలకు సంబంధించి కొన్ని టాపిక్స్ చేస్తా ఉన్నాం మనం. అయితే మనకి కామెంట్స్ రూపంలో వచ్చిన ఒక క్వశ్చన్ ఏంటంటే, గర్భవతులు గుడికి వెళ్ళొచ్చా, పూజ చేయొచ్చా, ఏ నెల వరకు చేసుకోవచ్చు, దీనికి ఏమన్నా మనకి పురాణాలు ఏమన్నా చెప్పడం జరిగిందండి? పురాణాలు కాదమ్మా, మన పద్ధతుల ప్రకారమే. అంతేనా? ఏముంది, గర్భవతులు అనగానే కొంచెము 5 నెలల 60 సరికల్లా కూర్చోలేకపోతారు, హాస్పిటల్ వేసి కూర్చోలేరు, ఎలాగోలాగా కూర్చోవాలి. ఎక్కువసేపు కూర్చోవటం వాళ్ళ వల్ల కాదు, కాస్త లేచి నడవాలి, వెంట వెంటనే బాత్రూమ్కి వెళ్ళాల్సి వస్తుంది. ఈ కూర్చున్న పొజిషను బేబీ కదిలే పొజిషను రెండు సెట్ కావు. అందుకని పూజలు పునస్కారాలు పెట్టుకోవద్దమ్మా. ఏదో కృష్ణారామ అనండి అనుకోండి, ఏదైనా మంచి మాటలు వినండి, కథలు వినండి, ఏదైనా స్తోత్రం పైన కూర్చుని కూర్చుని చదువుకోండి. పూజ అనగానే మనకు ఒక పద్ధతి ఉంది, కింద కూర్చోవటం, పీఠ మీద కూర్చోవటం, హాస్పిటల్ వేసి కూర్చోవాలి, మఠ సంఘ కూర్చుని చేసుకోవాలి. ఇవి చేయలేరు కాబట్టి కొన్ని నెలల 7వ నెల తర్వాత పూజ వద్దు అని చెప్తారు. ఈ పూజల్లో భాగంగా మనం కొబ్బరికాయలు కొడతాం. ఈ ఠపామని అదురుకి ఏదైనా సమస్య వస్తుంది, ఈ కొట్టేటప్పుడు ఏమైనా ఇబ్బందులు వస్తాయని ఈ కొబ్బరికాయలు కొట్టకూడదు. 7వ నెల వచ్చాక ఇక పూజలు పనికిరావు. 6 నిండితే పూజ చేయొద్దు అంటారు. 6 దాకా వీళ్ళు కూర్చోవటం పడుకోవడం వీలుగానే ఉంటుంది. 7 వచ్చేసరికల్లా కొంచెం ఇబ్బంది అవుతుంది. మన వాళ్ళు ఎలా భయపెడతారంటే 7వ నెల నుంచి పురిటితో సమానం అంటారు. 7వ నెలలో డెలివరీలు అయిపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు. అవునండి, బేబీ కూడా సర్వైవ్ అవుతుంది చాలా మటుకు. ఏదో సుమారుగా కాస్త మెల్లగా అలికి కాస్త అల్పంగా ఉంటారు, కానీ పాపాయిలు మొత్తాన్ని సర్వైవ్ అవుతారు. 7 నుంచి ఇక వద్దంటారు, ఎందుకంటే అప్పటికి డెలివరీ అయ్యే అవకాశాలు కనపడతాయి. అంచేత వద్దు, కొంచెం సిమ్తంగా ఉండండి, ఇక హాస్పిటల్ వేసి కూర్చోటం, బలవంతంగా కొన్ని గంటల పాటు ఒక ప్లేస్లో ఉండటము అవి చేయొద్దంటారు. 7వ నెల వచ్చాక దేవాలయాలకి క్షేత్రాలకి వెళ్ళొద్దంటారు. వెళ్ళొద్దంటారు. ఈ దేవాలయాలు ఇవన్నీ ఏంటంటే ఎత్తు మీద ఉంటాయి, మెట్లు ఎక్కాలి, దేవాలయంలో మండిగాలు దూరం, కాలు ఇట్లా దాటాలి. అవును, అట్లా దాటటాలు అవి పనికిరావు ప్రెగ్నెన్సీలో. అందుకని అలసిపోకుండా ఉండటం కోసం, సడన్గా ఏదైనా ప్రాబ్లం అవ్వకుండా ఉండటం కోసం దేవాలయ దర్శనాలకి వాటికి వెళ్ళకూడదు. దేవుడికి పనికిరాదు మహిళ కాదు పాయింట్. ఈ పిల్లల ఆడపిల్లల హెల్త్ని గురించే అలాంటి పద్ధతులు ప్రవేశపెట్టారు. అక్కడి నుంచి ఏంటి, క్షేత్ర దర్శనానికి వెళ్ళకూడదు. దర్శనానికి ఎక్కడికో కొండకో పోలంత డ్రైవ్ చేసో, బండి మీదో కారు మీదో అది కాబట్టి ఇదివరకు గుర్రాలు ఎడ్ల బళ్ళ మీద వెళ్ళవాడు. ఆ కుదుపులకి ఒంటికి ఏదైనా ఇబ్బంది వస్తుంది, సడన్గా బ్లీడింగ్ అయిపోవచ్చు, వాటర్ డ్రాప్ అయిపోవచ్చు, నిప్పులు రావచ్చు, వైద్య సహాయం అందకపోవచ్చు. అవునవును, ఇబ్బందులు ఎదురవుతాయని గుంపుల్లోకి వాట్లల్లోకి వెళ్ళకూడదు. చాలామంది ఉండే చోట అట్లా వెళ్లకుండా ఉంటే కనుక వీళ్ళు స్థిమితంగా ఉంటారు. ఏదైనా హైరాన్ వచ్చిందనుకో శరీరంలో, సమాజ గుంపు పెరిగిన కొందకి వీళ్ళకి హైరాన్ పెరిగిపోతుంది, బిపి ఎక్కువైపోతుంది, లేనిపోని సమస్యలు వస్తాయి. అందుకని ఎక్కువగా అట్లా తిరిగేసేదు, ఆ తిరిగేది ఏదో 5-6 నెలల దాకా తిరగండి. 7వ నెల నుంచి ఈ పనులు వద్దు, తులసి పూజ అవి కూడా వద్దంటారు. తులసి పూజ అన్న నిలబడి చేయాలి, తులసి చుట్టూతో ప్రదక్షిణాలు చేస్తారు, ఏవో అలవాట్లు ఉంటాయి ఇళ్లలో. పురుడితో సమానం అంటే పురుడు అనగానే ముట్టుకోకూడని ఒక వ్యవహారం ఉంటుంది మనసులో, అందుకని చేయకూడదు, భయపెట్టాలి, లేకపోతే వినం కదా మనం. అయితే చిన్న చిన్న పూజ అంటే ఇంట్లో కూర్చొని ఏదైనా మంత్రాలు చదువుకోవటం, ఏదైనా చిన్న స్తోత్రం చదువుకోవటం, మీకు అలవాటు ఉంది ఆదిత్య హృదయం చదువుకోవచ్చు, ఏదో లక్ష్మీ స్తోత్రం, మీ దారిని మనం ఏదైనా చదువుకోవచ్చు, చదువుకోవడానికి ఇబ్బంది ఏం లేదు. ఈ స్తోత్రాలు చదువుకోవటం కంటే కూడా మీరు ఏ కృష్ణ కథలో, ఏ రామాయణమో, ఏదైనా మీకు ఆహ్లాదకరంగా అనిపించేటువంటి మంచి కథలో ఏవో ఒకటి కూర్చొని చదువుకుంటే సరిపోతుంది. మీరు వాక్ చేయగలిగిన సమయంలోనే వాకింగ్ చేయండి, అన్నదిని కాసేపు నడవాలి, అన్నదిని పూజ చేయటం, స్తోత్రాలు చదవడం చేయం కదా, అవన్నీ ముందు చేయవలసినవి. ఇప్పుడు పొద్దున్నే పూజ అనగానే తెల్లవారులు ఈ పొట్టలు అలసడికి లేదా పొజిషన్ కుదరక పడుకోరు. ఏ తెల్లవారుజామునో మాగన్నుగా నిద్రపడుతుంది. ఈ పొద్దున్నే 8కో 7కో దీపం పెట్టాలి, తులసి పూజ చేయాలి. ఈ హైరాన్ ఉంటే ఈ పిల్లకి నిద్ర ఎట్లా చాలుతుంది? అవును, కాబోయే తల్లికి సరిపోదు. అందుకని ఆ వెనక హైరాన్లు పెట్టుకోవద్దు, దేవతాక్షణ వ్యవహారాలకి వెళ్ళొద్దు. చాలామంది మేము ఇది చేసుకోవచ్చా, ఏమిటది మన వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చా, నాకు 6 నెల అని ప్రశ్నలు వచ్చినాయి. నేను ఒకళ్ళ దగ్గర సమాధానం కూడా చెప్పాను, 6 నెలలో అయితే పూజ చేసుకోవచ్చమ్మా తేలికగా. ఇదివరకు అమ్మవారికి చీర కట్టాము, ఇంత చెవులో కూర్చోబెట్టాము, చాలా పెద్ద చేసాము, అందరినీ పిలిచాం, పేరెంటాలు పిలిచాం, అట్లా హైరాణలు పడద్దు. మన ఆరోగ్యాన్ని మనం దృష్టిలో పెట్టుకుని చేసుకోవాలి. ఇవాళ ఆరోగ్యం అంటే నేను ఇవాళ బాగానే ఉన్నాను అని మీరు అనుకోవడానికి వీలు లేదు. హైరాన్ పెరిగే కొందకి ఏదైనా జరగచ్చు, అందుకని ఇది పాయింట్. అంత హైరాన్ పడకుండా తేలిగ్గా చేసుకోవాలి. నేను హెల్దీగా ఉన్నాను, బాగా ఆఫీస్కి తిరుగుతున్నాను కాబట్టి నేను పూజ చేసుకోవచ్చు అని అనుకోవద్దు. ఆఫీస్ హైరాన్ వేరు, పూజ హైరాన్ వేరు.
సడన్ గా మార్పు రావచ్చు, మార్పు వస్తుంది. కాబట్టి ప్రెగ్నెన్సీలో వీటి ఈ వ్యవహారాల జోలికి వెళ్లకుండా ఉండటమే చాలా ఉత్తమోత్తమం. ఏటా చేసుకుంటున్నాం వరలక్ష్మి వ్రతం, వచ్చే సంవత్సరం రాదు వరలక్ష్మి వ్రతం, పారిపోతుంది వస్తుంది కదా, అప్పుడు చేసుకోవచ్చు. నేను జనరల్గా జయ ఈ పీరియడ్స్కి పూజలకు అడ్డం వస్తుందని ఓ హైరాణ పడుతూ అడుగుతూ ఉంటారు. వాళ్ళని నేను ఎంకరేజ్ చెయ్యను, పీరియడ్స్ రాకుండా మాత్రలు వేసుకోవటాలు అవి వద్దని చెప్తాను నేను. ఈ మంత్ కాకపోతే నెక్స్ట్ మంత్ చేసుకోండి. కాదు, వచ్చే సంవత్సరం చేసుకో, ఏం పోయింది, ఏం పోయింది, తర్వాత చేసుకోవచ్చు కదా. అవునండి, అది రాకుండా ఉండదు కదా, ఎందుకంత హైరాణ పడతారు. ఈ ప్రెగ్నెన్సీలో పూజ కూడా అంతే, ఇప్పుడు చేయకపోతే ఏమైంది, తేలిగ్గా పైన పటం పెట్టుకుని ఓమని చిన్న పూజ చేసుకోండి, షోడశోపచారాలు చదువుకుంటే వరలక్ష్మి వ్రతం అయిపోతుంది. ఓ పాయసం చేసి పెడితే చాలు. ఇదివరకట్లాగా గంటల తర్వాత కూర్చుని రకరకాల పువ్వులు అలంకారాలు చేసి వాళ్ళని వెళ్ళి పిలిచి పసుపు కుంకాలు చేసి వంగి లేచి దూకి ఎందుకు వచ్చింది హైరాణ, ఏదైనా వస్తుంది ఇబ్బంది. అవి చెయ్యకుండా ఉండటమే ద బెస్ట్. ప్రయాణాలు అనవసరమైనవి చేయొద్దు. అత్యవసరమైన ప్రయాణమైన మనం వెళ్ళే చోట ఇమీడియట్గా డాక్టర్ దొరుకుతాడా దొరకడా అది చూసుకోండి. ప్రయాణంలో సహాయానికి రెండో మనిషి ఉండాలి. చిన్నపిల్లలతోటి ఒంటరిగా ప్రయాణం చేయబోకండి. పెద్ద నెలలు వచ్చాక చిన్న చిన్నవి ఓకే, పెద్ద ప్రయాణాలు మాత్రం చేయొద్దు. ప్రెగ్నెన్సీ అనేది కొంచెం కేర్ఫుల్గా ఉండవలసిన పంధం ఉన్నది కాబట్టి పూజలు వ్రతాలు యజ్ఞాలు హోమాలు దేవాలయంలో ఏవో జరుగుతున్నాయని వెళ్ళి అక్కడ కూర్చోటాలు అవి చేయొద్దు. ప్రయాణాలు చేయకుండా ఉంటే ఈజీగా సేఫ్గా బయటకు వచ్చేస్తాం. వచ్చే సంవత్సరం చేసుకోవచ్చు, చంటి పిల్లతోటి కుదిరేంత కుదురుతుంది అంతే. రైట్, మాక్సిమం సేఫ్ జోన్లో ఉండటానికి ప్రయత్నం చేయటం అంతే కదా రమ్మగారు. అంతే, ఓకే రమ్మగారు, ఇంకో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి. నమస్తే జయ. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.